హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అయోధ్య రామమందిర ప్రతిష్ట అయిన తర్వాత ప్రతి వెధవ రామమందిరం మీద కామెంట్ చేసేవాడు, రామాయణం మీద కామెంట్ చేసేవాడయ్యాడు. అలాంటి వాళ్ళల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కత్తి పద్మారావు అనేటువంటి ఒక వ్యక్తి రామాయణాన్ని భ్రష్టు పట్టించే విధంగా తన నోటికొచ్చినట్టు ఏది పడితే అది రామాయణం అంటూ మాట్లాడాడు. దానికి తోడు వాల్మీకియే చెప్పాడు అన్నట్టు కూడా మాట్లాడాడు. కాబట్టి ఆయన మాట్లాడిన దానికి సమాధానంగా ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన శివశక్తి కరుణాకర సుగుణ గారు దీని మీద స్పందించి ఉన్నారు, కానీ వారు పూర్తి వీడియో పెట్టకుండా మెయిన్ మెయిన్ వాటి మీద మాట్లాడారు. నేను ప్రతి చిన్న విషయం మీద ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంచేత ఆయన ఈ కత్తి పద్మారావు వచ్చి మనకి దగ్గర దగ్గర 45 నిమిషాలు వీడియో చేస్తే 46 ప్రశ్నలు మనం దాని నుండి తీసుకోవచ్చు. అంటే 46 మాటలు వక్రీకరించాడు, ప్రతి మాట వక్రీకరించారని కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా ఈ కత్తి పద్మారావు ఏమంటున్నాడంటే, అసలు అక్కడ దశరథుడు రావణుడు ఈ రెండు పేర్లనే నాశనం చేశాడు స్టార్టింగ్. ఏం చెప్తున్నాడు ఆయన, దశరథుడు అంటే 10 రథాలు కలవాడని చెప్తున్నాడు. కానీ దాని అర్థం 10 రథాలని కాదు, 10 దిక్కులా యుద్ధం చేయగలిగిన వ్యక్తి అని అర్థం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దశరథుడు ఏమీ చేయలేని వాడని చెప్తున్నాడు. కానీ ఒకనొక సందర్భంలో దేవతలకి సహాయం కావాలి అన్నప్పుడు దశరథుడే వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళకి విజయాన్ని అందించాడనమాట. దశరథుడు అంత పరాక్రమవంతుడు. తర్వాత దశకంఠుడు అంటే రావణాసురుడు. రావణాసురుడికి 100 రథాలు ఉన్నాయి శతరథుడు అని చెప్తున్నాడు. 100 రథాలు ఉంటే ఏంటి, 1000 రథాలు ఉంటే ఏంటి, అసలు దశకంఠుడు అని ఎందుకు అన్నారు ఆయన్ని అని అంటే 10 జ్ఞానాలు కలవాడు అని అన్నాడు. కానీ 10 మందికి ఎంత జ్ఞానం అయితే ఉందో అంత జ్ఞానము అంత మేధస్సు ఉన్నవాడు అని కూడా మనకి చెప్పబడింది వాల్మీకి రాసినటువంటి రామాయణంలో. అది అంగీకరించవచ్చు. దాని తర్వాత రావణుడు యక్షుడు అని చెప్తున్నాడు ఆయన. అసలు రావణుడు యక్షుడు ఎట్లా అయ్యాడు, బ్రహ్మ కొడుకైన పులస్సుల బ్రహ్మకి మనవడు ఇతను, మరి బ్రాహ్మణుడు అవుతాడు కానీ యక్షుడు ఎలా అయ్యాడు అన్నది నాకైతే అర్థం కాల. ఈయన మటుకి యక్షుడయ్యాడు, యక్షుడు కిం పురుషులు అంటే ఏంటో తిక్క తిక్కలుగా మాట్లాడాడు. అసలు ఆ వీడియో పెడదామని చూశాను, కానీ ఆ వీడియో డిలీట్ చేసేసారు వాళ్ళు, అంచేత పెట్టట్లేదు నేను. అది యక్షులు కిం పురుషులు, తర్వాత ఇంకోటి పేరు అది చెప్పాడండి ఈయన, వీళ్ళందరూ భారతదేశంలో అనాగరికంగా పాత కాలం నుండి ఉన్నవారు. వీరంతా పూర్వకాలం నుండి యక్షులు కిం పురుషులు వీరందరూ ఈ దేశంలో ఉన్నవారు, మిగిలిన వారు ఇక్కడ వాళ్ళు కాదు, ఆర్యులు వచ్చారని అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాడు పక్కన బొమ్మను పెట్టుకొని. అసలు ఆర్యద్రావిడ సిద్ధాంతమే తప్పు అని అంబేద్కర్ ప్రూవ్ చేశారన్నమాట. తర్వాత సంగీతానికి 6 రాగాలని చెప్తున్నాడు, సప్తస్వరాలు కదండి, 6 స్వరాలు అంటాడేంటి అంటే దీని మీద కూడా ఈయనకు అవగాహన లేదు. తర్వాత రావణాసురుడు చెల్లెనైనడు శూర్పణకైతే తాటకి అని చెప్తున్నాడు, తాటకి ముక్కు చెవులు లక్ష్మణుడు కోసేశాడని చెప్తున్నాడు. మరి ఇది కూడా పెద్ద భూతే కదా. అసలు రాములు వారు తాటకిని చంపకుండా వదిలేమని చెప్పారు, కానీ అన్యాయంగా ఒక స్త్రీ మీద వీళ్ళ ప్రతాపం చూయించారని మాట్లాడుతున్నాడు కత్తి పద్మారావు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా వీడికి తెలియదు. రాములు వారిని చూసి మోహించి నన్ను వివాహం చేసుకోమంటే ఈ జన్మకి నాకు ఒకటే భార్య, నా సీత అని చెప్తాడు. అయితే నేను ఆవిడ్ని చూస్తానా అని చెప్తే ఆ సీతను చూడటానికి వస్తుంది ఈవిడ. సీతను చూసి ఇంత అందమైన ఆవిడ ఉంటే ఇక నా దగ్గరికి ఏం వస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత అప్పటికి కూడా ఆయన సహిస్తాడు, కానీ సీతాదేవి మీద ద్వేషంగా ఆమెను తిడుతున్నట్లుగా ఆమెను అవమానిస్తున్నట్టుగా మాట్లాడేసరికి లక్ష్మణుడు ఆవిడ్ని చంపబోతాడు. చంపబోతే స్త్రీని చంపకూడదు అది పాపం అని చెప్తే లక్ష్మణుడు తన కోపాన్ని తట్టుకోలేక ముక్కు చెవుల కోసం పంపిస్తాడు. లక్ష్మణ నీకు ఇంత కోపం పనికిరాదయ్యా అని కూడా రాముల వారు చెప్తారనమాట అక్కడ. మరి అలాంటిది వదిలేసి ఏదో పిక్నిక్ వచ్చారు వేరే దేశం వాళ్ళు నా దేశంకి వచ్చారు, వాళ్ళు ఎట్లున్నారో చూద్దామని వచ్చింది ఆవిడెవరు, తాటకి వచ్చింది చూడటానికి శూర్పణఖ అని చెప్పడానికి తాటకి వచ్చిందని చెప్తున్నాడు ఈయన. మరి ఈయన ఏ రామాయణం చదివాడో ఎక్కడ చదివాడో తెలీదు. అది తర్వాత యక్షులట నీటిలో జన్మించిన వారట, కానీ ఆయన ఎవరు చెప్పారు నాకు అర్థం కాలేదంటే మొదటి నుండి యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దళితులు అని చెప్తున్నాడు. బాగుంది, ఒప్పుకుంటాం. మరి అదేవిధంగా హిందూ వాంగ్మయంలో యక్షులు కిం పురుషులు అనేటువంటి మిగిలిన జాతి వాళ్ళు ఉన్నారు. అదే హిందూ వాంగ్మయంలో దళితులు అనే శబ్దాన్ని ఒకదాన్ని చూపియండి చూద్దాం. ఇది నేను అందరికీ విసురుతున్న ప్రశ్న, సవాల్ అనుకోండి. దళితులు అనే శబ్దం హిందూ వాంగ్మయం మొత్తం మీద ఎక్కడ ఉంది? ఎందుకంటే నేను చెప్తున్నాడు కదా యక్షులందరూ దళితులే అని, ఎక్కడ నుండి పట్టుకొచ్చాడని తెలియాలి.
తర్వాత ఈయన రాక్షసుడు అంటే రక్షించువాడు అని చెప్తున్నాడు అర్థం. మరి ఈయన ఎక్కడ పట్టుకొచ్చాడో, ఏ డిక్షనరీలో చదివాడో తెలియదు. ఈయన పైగా సంస్కృత పండిట్ అని చెప్తున్నారు. మహాకవి అన్న బిరుదోడు తగిలించుకున్నాడు. ఆన్లైన్లో చూస్తే ఈయన ఫేస్బుక్ పేజీలు ఇట్లానే ఉన్నాయి అన్నీ. తర్వాత శతరథుడు అని చెప్తున్నాడు కదా రావణాసుడు, అది ఎక్కడుందో కూడా నేను మెన్షన్ చేయాలని కోరుతున్నా. ఈ వీడియోలో నేను కొన్నిటికేమో సమాధానం చెప్తున్నాను, కొన్నిటికి ఆయన్నే చూపించమని అడుగుతున్నా. ఈ వీడియో నెక్స్ట్ నేను కత్తి పద్మారావు గారికి కూడా షేర్ చేస్తా ఖచ్చితంగా. అది తర్వాత దశరథుడు 3000 మందిని పరిపాలిస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, దశరథుడు రావణాసుడి మీద దండెత్తు రావాలి అని అంటే ఈయన కింద 3000 మంది ఉంది, 3000 మందిని పాలిస్తున్నాడు అని చెప్పాడు. అసలు ఈ 3000 అనే అంకె ఎక్కడి నుండి పట్టుకొచ్చాడు ఈయన అనేది కూడా నేను అడుగుతున్నా ఈ వీడియో ముఖంగా. తర్వాత ఈయన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తే, దశరథుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు రావణాసురుని జయించాలి అంటే నీకు 4 కుమారులు కావాలి అని చెప్పారని కత్తి పద్మారావు మెన్షన్ చేస్తున్నాడు. మరి 4 కుమారులు ఎందుకు కావాలి, అసలు 4 కుమారులు ఎందుకు అన్నది నేను అడుగుతున్నా ఆయన్ని. అంటే ఓన్లీ 4 సన్స్ ఎందుకు, ఏ 5 ఉండకూడదా, 6 ఉండకూడదా, అసలు వశిష్ఠుడు ఆ మాట చెప్పలేదు అది, అందుకని నేను అడుగుతున్నా ఆయన్ని. తర్వాత ఋష్యశృంగుడు గురించి మాట్లాడాడు. అసలు ఈ ఋష్యశృంగుడు ఎవడు, ఆయన ఒక మహాముని. ఆయన ఎందుకు వచ్చాడు దశరథుడి దగ్గరికి, వశిష్ఠుడు దశరథుడు చెప్తాడు ఋష్యశృంగుడు అతి శక్తివంతమైన వాడు, అతను ఏమి చేయక్కర్లా, వచ్చి అలా కూర్చుంటే నీకు పుత్రకామేష్టి యాగం పూర్తయిపోయి సంతానం కలుగుతుంది, కేవలం ఆయన నీ రాజ్యంలో ఉండటం చేతనే ఇది జరుగుతుంది అని క్లియర్గా చెప్పారు ఆయన. ఈ కతి పద్మారావు ఏం చెప్తున్నాడు, ఋష్యశృంగుడట జింక మాంసం తిని తేనె తాగి బలిష్టంగా ఉన్నాడు, ఒక్కసారి కలిస్తేనే పిల్లలు పుడతారు, కనుక కౌసల్యాదేవికి నియోగ పద్ధతిలో రాముడు జన్మించాడు. అంటే దశరథుడు పుట్టిన బిడ్డ కాదు రాముడు, ఋష్యశృంగుడికి కౌసల్యాదేవి పుట్టిన బిడ్డ అనేసి ఒక బూతు మాట్లాడుతున్నాడు వీడు. మరి వీడు చెప్పుతో కొట్టాలా దేంతో కొట్టాలి మేము ఆలోచించుకోవాలి హిందూ ప్రజలందరూ. తర్వాత అసలు ఋష్యశృంగుడు అనేటువంటి వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అతను ఋషి, శృంగము అనగా కొమ్ము కలిగినటువంటి ఋషి, జింక కొమ్ము ఏ విధంగా ఉంటుందో అలాంటి కొమ్ము కలిగిన వాడు ఋష్యశృంగుడు, అందుచేత ఆయన్ని ఋష్యశృంగ మహర్షి అని చెప్పి పిలుస్తారనమాట అది. తర్వాత ఈయన కుమారుల గురించి మాట్లాడారు కదా, కానీ దశరథుడికి ఒక కూతురు కూడా ఉంది అంతకుముందు, పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి చేశాడు తప్ప సంతానం కోసం కాదు, ఎందుకంటే అంతకుముందే ఒక కూతురు ఉంది ఆయనకి అది. ఇది రామాయణం చదివితే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. ఆ కూతురు పేరు ఏంటో కూడా వీడిని అడగండి, ఎందుకంటే వీడు రామాయణం చదివాను చెప్తున్నాడు కదా, మరి అందుకని వాడినాడు నేను చెప్పట్లా, కొన్ని నేను చెప్పను ఎందుకంటే చదివి తెలుసుకోవాలి అది. తర్వాత రాములు వారు పురుష రూపంలో లేడు, అసలు ఆయనది స్త్రీ రూపం అని చెప్తున్నాడు. ఫస్ట్ రాములు వారి రూపాన్ని చూసి శూర్పణక మోహించింది, తర్వాత ఆయన శరీరం గురించి, ఆయన యుద్ధం గురించి, తర్వాత ఆయన ప్రతిభ గురించి ఎంతోమంది పొగిడారు ఏది రామాయణంలో ఆ కాలంలో రాములు వారిని చూసిన వాడు. మరి ఫీమేల్ క్యారెక్టర్స్ ఎలా వచ్చినాయి, సరే ఈయనే ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు, రాముడు రాజ్యానికి పనికిరాడు అందుకని దండయాత్రకి పంపించారు, అందుకే దాని పేరు రామాయణం, రామాయణం అంటే రాముడి యొక్క దండయాత్ర అని పేరు దానికి అని చెప్తున్నాడు. మరి ఫీమేల్ క్యారెక్టర్స్తో ఉన్నతన్ని ఏ విధంగా రాజ్యాల మీదకి దండయాత్రకి పంపిస్తారు, మొదటి ప్రశ్న. రెండవది, రాముడికి ఏదో చిన్న విలు విద్య తెలుసు ఇంకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడాడు. విలు విద్య ఒక్కటే తెలిసిన వాణ్ణి ఎక్కడో ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు వరకు దండయాత్రకి ఏ బుద్ధున్నోడైనా పంపుతాడా, ఒక్క విలు విద్య తెలిసిన వాణ్ణి అది. మూడవది, గద కత్తి ఇట్లాంటి విద్యలన్నీ చిన్న పెద్ద పెద్ద విద్యలు, విలు విద్య ఏదో ఆటవీకుల దగ్గర ఉండే చిన్న విలు విద్య అదొక్కటే రాముడికి తెలుసు అన్నాడు. మరి ఆ ఒక్కటే తెలిసినప్పుడు ఒక బాణంతో 7 తాటి చెట్లని పడగొట్టి సుగ్రీవుడికి ఏ విధంగా నమ్మకాన్ని కలిగించాడో కూడా ఇటు చెప్పాలి, ఎందుకంటే ఇటు చెప్తున్నాడు కదా చిన్న విలు విద్య తెలుసా ఇంకని అది. అసలు రాముడి యొక్క పరాక్రమం తెలియాలి అంటే యుద్ధకాండలో రాముడు ఏ విధంగా బాణాలు వేశాడు, లక్ష్మణుడు ఏ విధంగా యుద్ధం చేశాడు అన్నది చదవండి, క్లియర్గా కళ్ళకు కట్టినట్టు రాశారు అది. తర్వాత సీతాదేవి గిరిజన స్త్రీ అని చెప్తున్నాడు. అయ్యా ఆమె మనిషి లేదు దేవత, గిరిజన అయితే ఏంటి, క్షత్రియ అయితే ఏంటి, ఇంకేదన్నా అయితే ఏంటి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకేమన్నా వచ్చిన ఇబ్బంది ఉందా,
ఒకవేళ ఇబ్బంది వస్తే మీకే వచ్చింది, ఎందుకంటే మాకు లేదు. సీతమ్మని మేము తల్లిగానే భావిస్తాము, మా ఇంట్లో ఆడబిడ్డగానే భావిస్తాం, కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆవిడ గిరిజ స్త్రీ అయినా పర్లేదు, ఇంకేదైనా మాకు ఇబ్బంది లేదు. ఇంకో పేరు చెప్పాడు, సీతాదేవి కట గిరిక అని పేరుందట. వీడు దిక్కుమాలిన కథ ఒకటి చెప్పాడు, గిరిక అనే పేరు గిరిజన స్త్రీ భూమిలో దొరికింది, అది రాజు దగ్గర అన్ను కొంతకాలం లాన్ దగ్గర పెరిగింది, రాజు దగ్గర పెరగడం చేత ఆ జనక మహారాజు ఈవిడికి పెళ్లి చేశాడు అనేసి ఈయన చెప్తున్నాడు. అసలు ఈయన చెప్పేదానికి ఎక్కడి నుండి పట్టుకొచ్చాడో మనకు తెలియదు, నిద్రలేసి రాశాడేమో అనుకుంటున్నారు. అసలు శివధనస్సును ఎందుకు విరిచా, ఆ శివధనస్సును ఏదో విరిచేశాడండి రాముడు. అప్పుడున్న వాళ్ళలో కొద్దో గొప్ప విల్లుని విరిచే విద్యలో ప్రావీణ్యుడు అని చేత ఆయన వెళ్ళాడు, విరిచాడు. అక్కడ స్వయంవరం లేదు, ఏం లేదు, విల్లు విద్యకి ఏమి వెళ్తాంలే అన్నట్టు జనాలందరూ ఆగిపోయారు అన్నట్టు చెప్పాడు. అంటే రాముడి యొక్క క్యారెక్టర్ని అక్కడ తగ్గించి, అంటే జనం ఎవ్వరు లేని చోట, అంటే ముగ్గురులో ముగ్గురికి పరుకు బంధం బట్టి ఫస్ట్ వచ్చానన్న విధంగా వీడు మాట్లాడుతున్నాడు. అసలు పరశురాముడు ఇచ్చినటువంటి శివధనస్సు అది ఎందుకు ఇవి విరిచారు అనంటే, ఎప్పుడైతే శివధనస్సు విరిగిపోతుందో మరొక విష్ణు అవతారం అయినటువంటి పరశురాముడు భూమి మీద నుండి వెళ్ళిపోవాలి వైకుంఠానికి. అది అందుచేత శివధనుర్భంగం జరిగి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోవాలి అని రాముల వారు చెప్పారు. ఎందుకు అంటే ఒకేసారి రెండు విష్ణుమూర్తి అవతారాలు భూమి మీద నడయాడకూడదు అంచేత ఆ అవతారాన్ని ఆయన పరిసమాప్తి చేయాలని చెప్పడం కోసం శివధనస్సుని విరిచారు. ఇది కూడా మనకి వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది. తర్వాత ఈయన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాడు, అదేంటంటే ధనుర్విద్యతో పాటు రాముల వారట చేపను కొట్టాడట, అందుకని సీతాదేవి నుంచి పెళ్లి చేశారట. ఒరే సన్నాసి, చేపను కొట్టింది ఎవర్రా, అర్జునుడురా, మత్స్యయంత్ర భేదన చేసింది అర్జునుడు, రాముల వారు కాదు. నువ్వు భాగవతాన్ని మహాభారతాన్ని రామాయణాన్ని అన్నీ కలిపేసి ఏదో ఆల్మిక్చర్ చెంచంలాగా నీ బుర్రకున్నది నీ చుట్టూ ఉన్నటువంటి దళితులకు ఎక్కియాలని చూడొద్దు. దళిత రచయిత అని పేరు పెట్టుకొని వాళ్ళ బుద్ధిని నాశనం చేస్తున్నావు నువ్వు. అది అసలు నీకు ఆ బిరుదు ఎవడిచ్చాడో తెలియాలి ముందు. ఇప్పటి వరకు మనం 20 ప్రశ్నలకు సమాధానం చూసాం, మిగతా ప్రశ్నల సమాధానం వేరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.